హలో అండి నేను అన్నపూర్ణని మాట్లాడుతున్నాను దిస్ ఈజ్ మై గార్డెన్ ఈరోజు మందార పువ్వు మందార పువ్వుల గురించి నేను చెప్పబోతున్నానండి చూడండి ఎంత బాగా పూసినాయో మందార పువ్వులు మా చెట్టుకి చూడండి ప్రతి కొమ్మ కొమ్మకి ఎన్ని పువ్వులు ఉన్నాయో చూడండి వీటికి ఎటువంటి ఫెర్టిలైజర్స్ కానీ కంపోస్ట్లు ఏ ఏమి వాటిలో ఓన్లీ కిచెన్ వేస్టేజ్ని కంపోస్ట్గా తయారు చేసి దాన్ని మాత్రం వినియోగిస్తున్నానండి చూడండి ఎంత కొమ్మ కొమ్మకి ఎన్ని పువ్వులు పూస్తున్నాయో చూసారు కదా మీరు చూసారు కదా చూడండి ఎన్ని పువ్వులు పూస్తున్నాయో ఓన్లీ నేను కిచెన్ వేస్టేజ్తో వచ్చిన కంపోస్ట్ మాత్రమే యూజ్ చేస్తున్నానండి చూడండి ఈ మధ్యన వీడియోలో అందరూ రకరకాలుగా చూపిస్తున్నారండి అయితే ఎప్పటి నుంచో నాకు ఇంట్రెస్ట్ ఉంది కాకపోతే సరేలే అందరూ చూపిస్తున్నారు మనం ఎందుకు చూపించడం పోవాలి ఒకసారి అందరికీ తెలియపరిస్తే పోతుంది కదా అనేసి చెప్తానండి వీటంతటికీ మా యొక్క కిస్ కిచెన్ వేస్టేజ్ అది ప్రతి డైలీ వచ్చే వేస్టేజ్ని మనం తడి తడి చెత్త మాత్ తడి పొడిగా ఉన్నా పర్వాలేదండి వాటిని మేము ఏం చేస్తామంటే ప్రతిరోజు ఒక డ్రమ్ పెట్టుకున్నామండి హలో ఒక డ్రమ్ పెట్టుకున్నామండి ఇదిగో చూసారు కదా ఈ డ్రమ్లో మనం వేస్టేజ్ అంతా ప్రతిరోజు వచ్చే కిచెన్ వేస్టేజ్ అంతా ఇందులో వేస్తామండి అలా కంపోస్ట్ తయారైంది ఇలాగ రెండు మూటల్లో కట్టేసండి పెట్టుకున్నాం దీన్ని ప్రతిరో వారానికి ఒకసారి అండి ఈ మందార చెట్లకి వారానికి ఒకసారి మాత్రం మేము ఇస్తుంటామండి ఎటువంటి ఫెస్ట్ ఈ ఫెస్ట్ సైడ్స్ ఏమీ వాడమండి ఓన్లీ కిచెన్ వేస్టేస్తో ఎన్నో రకాల మొక్కలు పెంచుతున్నాను కాకపోతే ఈరోజు మీకు మందార మొక్క గురించి చూపిద్దాం వీటికి ఎటువంటి చీడపీడలు కానీ ఏమేమి ఉండవండి మనం వేపాకు ఒకటి ఉందండి మాకు ఎక్కువ ఆ వేపాకు యొక్క వేపాకు అంతా తెచ్చి కిచెన్ కిచెన్ కంపోస్ట్లో కలిపేసి ఆ వేస్టేజ్లో మేము చేస్తున్నామండి మీకు నచ్చినట్టయితే ఒకసారి వీడియోని బాగా చూడండి మీ డౌట్స్ ఉంటే నెక్స్ట్ మరలా నా వీడియోలో మళ్ళీ మీకు తెలియపరుస్తానండి ఓకే బాయ్